క్రీస్తు యస్సునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి చక్కని పాఠ్యాంశమును మనం నేర్చుకుందాం ప్రపంచ ప్రజలందరూ కూడా ప్రతిరోజు ఆయా విషయాలలో చింత కలిగి ఉంటున్నారు విచారమును కలిగి ఉంటున్నారు అనేక విషయాలలో అందరికీ ఒకే విషయమైనటువంటి చింత లేదు కానీ కొందరికి కొన్నిటిని గూర్చిన చింత మరికొందరికి మరికొన్నిటిని గూర్చిన చింత ఉదాహరణకి చదువుకునేటువంటి విద్యార్థులైతే తమకు చదువు బాగా రావాలని జ్ఞాపక శక్తి ఉండాలని పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని వారికి ఉన్న చింతది చదువుకునే ప్రాయం దగ్గర నుండి యుక్త వయసులో ఉద్యోగం తెచ్చుకునేటువంటి ప్రాయం వరకు వారిలో ఉండేటువంటి చింతది విచారం అలాగే యుక్త వయసుకు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలనేటువంటి చింత మంచి భర్త దొరకాలని మంచి భార్య దొరకాలని వారికి ఉండేటువంటి చింతది తల్లిదండ్రులైన వారికి కూడా తమ పిల్లలకు మంచి సంబంధాలు రావాలని వారి పిల్లల విషయమై చింత అలాగే ఆరోగ్యం సరిగ్గా లేని వారికి చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని చింత ఈ రోగం ఇప్పుడు పోతుంది సరైన వైద్యున్ని సంప్రదించాలి మంచి వైద్యం తీసుకోవాలి అనేటువంటి ఆ విచారం వారిలో ఉంటుంది ఆ రోగం పోయేంత వరకు కూడా వారిలో ఆ చింత పోదు ఒక స్వంత ఇల్లు లేదనుకోండి ఇంటిని కూర్చినటువంటి చింత ఎన్నాళ్ళు ఈ అద్దె ఇంటిలో త్వరగా మేము ఒక స్వంత ఇంటిని సమకూర్చుకోవాలి అని ఇంటిని కూర్చిన చింత కుమారుడు సరైనటువంటి దారిలో నడుచుకోకపోతే కుమారుని కూర్చిన చింత కుమార్తె సరైన దారిలో ఉండకపోతే కుమార్తెను గూర్చిన చింత ఉద్యోగం లేకపోతే ఉద్యోగాన్ని గూర్చిన చింత ధనం లేకపోతే ధనాన్ని గూర్చిన చింత బంగారం లేకపోతే బంగారాన్ని గూర్చిన చింత లోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాలలో ఈరోజు మనుషులు ప్రతిరోజు కూడా ఈ విచారమును కలిగి ఉంటున్నారు చింతను కలిగి ఉంటున్నారు రాజకీయ నాయకులైతే ఐదేళ్లకు ఒకసారి వారికో చింత మేము మరలా ఎలక్షన్స్లో గెలుస్తామా లేదా గెలవటానికి ఏం చేయాలి ఈ ఐదేళ్లలో ఏం చేయాలి అనేటువంటి చింత వారిని వెంటాడుతోంది గెలిచిన వారిని వెంటాడుతుంది ఓడిపోయిన వారిని వెంటాడుతుంది గెలిచిన వారికేమో మరలా గెలవాలనేటువంటి చింత ఓడిపోయిన వారికేమో ఈసారైనా గెలవాలనేటువంటి చింత క్రీడాకారులకు బహుమతి గెలవాలనేటువంటి చింత రాజకీయ నాయకులుగా అధికారులుగా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వారికి ఈ ప్రజలకు మేము సంక్షేమ పథకాలను ఎలా అందించాలి ప్రతిపక్షాలను ఎలా తృప్ట్టాలి ఈ పరిపాలన ఎలా కొనసాగించాలి అనేటువంటి చింత ఎవరికి లేదు చింత అందరూ కూడా ఆయా విషయాలలో చింత కలిగి ఉంటున్నారు దీనిని బట్టి సాతాను ఈ విషయంలో సక్సెస్ అయిపోయాడని చెప్పాలి ఎందుకంటే సాతాని యొక్క టార్గెట్ అదే మనుషులను అందరినీ కూడా ఆయా విషయాలలో నేను బిగించి ఉంచాలి వారు మరోవైపు చూడటానికి అవకాశం లేకుండా వారికి తీరిక లేకుండా ప్రతి విషయంలో కూడా వారు చింత కలిగి ఉండటానికి నేను వారిని ఆ చింతలలో ఆ విచారాలలో బంధించి ఉంచాలి అని సాతాను అందరినీ కూడా ఆ విధంగా మరలు కొల్పాడు ఆ విషయంలో వాడు సక్సెస్ అయిపోయాడు ఇప్పుడు దైవజ్ఞానపు కిరణం ఆ వెలుకు మన మీద ఉదయిస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలను మనం చూడగలిగితే అసలు ఈ భూ జీవిత కాలంలో ఒక సగటు మనిషి దేనిని గూర్చి చింత కలిగి ఉండాలి దేనిని గూర్చి చింత పడకూడదు అనే విషయం మనకు అర్థమవుతుంది మనిషి ఎప్పుడైతే దైవ జ్ఞాన గ్రంథం దగ్గరకు వస్తాడో అప్పుడు మనిషికి ఈ విషయాలు అర్థమవుతాయి లేని పక్షంలో ఎవరు చెబుతారు చెప్పండి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కలలో కూడా కలవరిస్తూ అనేక విషయాలపై ఈరోజు చింతను కలిగి ఉంటున్నటువంటి మనుషులకు ఎవరు చెబుతారు చెప్పండి ఈ జ్ఞానమును ఈ రహస్యాలను ఎవరు చెబుతారు చెప్పండి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చక్కని విషయాలను ఈ విషయమై పొందుపరిచాడు దేనిని గూర్చి మనం చింతించాలి దేనిని గూర్చి మనం చింతించకూడదు ఈ విషయాన్ని దేవుడు వ్రాయించాడు ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు యొక్క మాటలలోనే ఈ విషయాన్ని మనం చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి విషయం కనుకనే ప్రభు యేసుక్రీస్తు ఈ విషయమై మాట్లాడారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోవాలనుకునేటువంటి వారు నిత్యత్వాన్ని పొందాలి అనుకునేటువంటి వారు ఈ విషయాన్ని తప్పకుండా నేర్చుకోవాలి ఏమిటా విషయం దేనిని గూర్చి చింతించాలి దేనిని గూర్చి చింతించకూడదు మొట్టమొదట దేనిని గూర్చి చింతించకూడదు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలో స్పష్టంగా తెలియచేయబడింది ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం ఒకవేళ ఇప్పటి వరకు ఆ విధానంలో మీరు ఉంటే కనుక ప్రభు మాటలను విన్న తరువాతనైనా మీ విధానాన్ని మార్చుకోవాలి మార్చుకుంటే మీరు బాగుపడతారు దేని విషయమై చింతించకూడదు ఎందుకు చింతించకూడదు ఎందుకు చింతించవద్దని ప్రభు తెలియజేశారు ఈ విషయాలను ఇప్పుడు మనం చూద్దాం సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని చూడండి సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం నెవడు చింతించుట వలన తన ఎత్తు ఎక్కువ చేసుకునగలడు ఇక్కడ వారు ఏమంటున్నారు నెవడు చింతించుట వలన తన ఎత్తు ఎక్కువ చేసుకునగలడు అంటే ఎత్తే ఉన్న పెరుగుతుందా ఆ మాటలను ఆయన పలకటంలో ఉద్దేశ్యం ఏంటంటే మీరు చింతించటం వలన ఏమీ సాధించలేరు ఎవడైనా సరే అని ప్రభువు అక్కడ మాట్లాడుతున్నారు ఎవడైనా సరే ప్రపంచ మానవులలో ఏ ఒక్కరైనా నిరూపించగలరా చింతిస్తే పనులు జరుగుతాయని నిరూపించగలరా చింతిస్తే సాధ్యమవుతాయి కార్యములు సాధ్యమవుతాయని నిరూపించగలరా నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు అని ప్రభువారు ఆ మాటలను పలికారు అంటే చాలా లోతుగా మనం ఈ విషయాన్ని గురించి ఆలోచించాలి మన చుట్టూ ప్రకృతిలో మనతో పాటు చాలా జీవులు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం మాత్రమే కాదు ప్రకృతిలో మనతో పాటు అనేకమైనటువంటి జీవరాశులు జీవనమును కొనసాగిస్తున్నాయి ఒక కోడి ఒక మేక ఒక ఆవు ఒక గేదె ఒక ఎద్దు జంతువులు పక్షులు చెట్లు మన కళ్ళ ముందు కనిపిస్తున్నవి సుదూర ప్రాంతాలలో ఉన్నవి అనేకమైనవి ఈ తరంలో కూడా నేటికి కూడా మనతో పాటు జీవనమును కొనసాగిస్తున్నాయి వాటిని చూస్తున్నప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు ఏమిటా విషయాలు వాటన్నింటినీ మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అవి ఎప్పుడు కూడా చింతించవు అవి ఎప్పుడు కూడా చింతించవు ఒక చెట్టును చూచిన ఒక జంతువును చూచిన ఒక పక్షిని చూచిన అవి దిగాలుగా కూర్చుని చింతించి దేనిని సాధించవు వాటికి తెలుసు చింతిస్తే ఎత్తు మూరెడు పెరగదని వాటికి తెలుసు వాటికి తెలిసిన జ్ఞానం మనిషికి తెలియలేదు మనిషికి తెలియలేదు మనిషి ఏమనుకుంటున్నాడు నేను చింతిస్తే పనులు అవుతాయి చింతిస్తేనే పనులు అవుతాయి అనుకుంటున్నాడు నేను నిరంతరం వీటిని గూర్చి విచారమును కలిగి ఉంటే అవి నాకు సాధ్యం అవుతాయి అనుకుంటున్నాడు మనిషి కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతి ఏమైనా నేర్పిస్తుందంటే నీవు ఏదైనా తినటానికి కానీ ఏదైనా ధరించుకోవటానికి కానీ ఏదైనా ఒక నివాసమును గూర్చి కానీ ఇటువంటి అవసరతల కోసం ఈ లోకపు అవసరతల కోసం చింతించవలసిన అవసరం లేదు ఎందుకంటే వాటిని మనకు ఇచ్చే పరలోకపు తండ్రి ఉన్నాడు పరలోకపు తండ్రి ఉన్నాడు ఆయన ఇస్తాడు ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు అని ప్రభువు మాట్లాడిన తర్వాత ఆ వాక్యాలకు కొనసాగింపుని మనం చూడగలిగితే ఆయన మనము దేనిని గూర్చి చింతించాలి దేనిని గూర్చి చింతించకూడదనే విషయాన్ని తెలియజేశారు చూద్దాం ఆ మాటలను కూడా మనం చూసి ఆ తర్వాత ఎందుకు అలా చింతించకూడదు ఎందుకు లోక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తం విచారము కలిగి ఉండకూడదు మనం నేర్చుకుందాం దేని నిమిత్తము చింతించాలో కూడా మనం తెలుసుకుందాం మతైసు వార్త అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యాన్ని చూడండి మతేసు వార్త ఆరవధ్యాయము ముప్పై నాలుగో వాక్యం రేపటిను గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏనాటి కీడు ఆనాటికి చాలును రేపటిను గూర్చి చింతించకుడి రేపేమి జరుగుతుందో నేనేమి తినాలో నేనేమి త్రాగాలో ఏమి ధరించుకోవాలో ఎక్కడ నివసించాలో నా బ్రతికేంటో రేపటిను గూర్చి చింతించకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి అది ఆలోచిస్తుంది ఏనాటి కీడు ఆనాటికి చాలును మీరైతే దేవుని కొరకు బ్రతకండి అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రియులారా ఈ విషయాలను జాగ్రత్తగా మనం పరిశోధన చేద్దాం ప్రపంచ మానవులంతా అనుకుంటున్నట్టుగా ప్రపంచ మానవులంతా విచారపడుతున్నట్టుగా ప్రపంచ మానవులంతా చింతిస్తున్నట్టుగా మనము కూడా లోక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తము చింతిస్తూ పోతే మన ఎత్తుమూరిడు ఎక్కువ చేసుకునగలమా రేపటిను గూర్చి చింతించుట వలన మనము సాధించేదేమైనా ఉందా మనము చింతించినా చింతించకపోయినా మన జీవితం అది వెళ్ళవలసిన మార్గంలో వెళుతుంది శరీర సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తం మనం ప్రతిరోజు పనిచేస్తున్నాం పనికి తగినటువంటి ఫలితాన్ని పొందుతున్నాం ఆ ఫలితంతో శరీరాన్ని పోషించుకుంటున్నాం అయితే వీటిని గూర్చి చింతించవలసిన అవసరం ఏంటి చింతించవలసిన అవసరం ఏంటి వీటిని గూర్చి విచారపడిపోయి బాధపడిపోయి జీవిత దినములన్నింటినీ తినేదానికోసం కోసం ధరించుకునేదానికోసం నివసించేదానికోసం శరీర సంబంధమైన అవసరతల కోసం మనము ఖర్చు చేయటం వలన సాధించేదేముంది అంటే కాలాన్ని మనం వృధా చేస్తున్నామని అర్థం మన బ్రతుకును మనం వృధా చేస్తున్నామని అర్థం లోక సంబంధమైనటువంటి విషయాల నిమిత్తము చింత కలిగి ఉంటే మనకంటే మూర్ఖుడు మనకంటే అవివేకి ఇంకెవ్వరూ లేరని అర్థం ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతిరోజు వాటి వాటి క్రమంలో జరుగుతున్నాయి అందుకే ప్రభు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చాలా ముఖ్యమైనదిగా చెప్పారు అడవి పువ్వులను చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి బ్రతకటం లేదా వాటికి ఎక్కడ ఉన్నాయని వాటికి ఎక్కడ గోదాములు ఉన్నాయని అవి ఎప్పుడూ కూడా విచారించలేదు అవి నాటలేదు పంట కోయలేదు అవి ఎప్పుడూ కూడా వీటి నిమిత్తం విచారించలేదు అయ్యయ్యో మనుషులకైతే వేల లక్షల కోట్ల ఎకరాల పొలాలున్నాయే మరి నాకైతే ఒక సెంటు భూమి కూడా లేదే ఆయా కాలాలు వచ్చేసరికి మనుషులు నారు నాటుతున్నారు పంటలు వారు పెంచుకుంటున్నారు ఆ తర్వాత వారి చేతిగా దిగుబడి వస్తుంది వారు దానిని భుజిస్తున్నారు ఆనందంగా ఉంటున్నారు మరి నాకెలా అని ఏ పక్షైనా విచారమును కలిగి ఉందా ఏ జంతువు అయినా మనుషులైతే ఆహారాన్ని సంపాదించుకుంటున్నారు మరి నేను ఎలా ఆహారాన్ని సంపాదించుకోవాలని అడవిలో ఉన్నటువంటి జంతువు ఏవైనా దిగాలుగా కూర్చుందా చింత కలిగి ఉందా ఒక అడవి పువ్వుకు లేదు చింత కానీ మనిషికి మాత్రం నిలువెత్తు చింత ఒక చింత తీరింది అనగానే మరో చింత మనస్సును ఆక్రమిస్తుంది జీవితాన్ని ఆక్రమిస్తుంది చింత లేని మనిషి ఉన్నాడంటే లేడు చింతలతోనే ఈరోజు మనిషి తన బ్రతుకును పాతాలానికి వెళ్ళబుచ్చుకుంటున్నాడు చింత కలిగిన మనిషి శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండలేడండి మానసిక ఆరోగ్యం అంటారు చూసారా మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యం లేకపోవటానికి ఈరోజు కారణం ఏంటి మనిషికి తినడానికి మూడు పూట్ల తిండి ఉంది కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి నివసించడానికి ఇల్లు ఉంది కానీ మానసిక ఆరోగ్యం లేదు ఎందుకని చింత చింత రేపు ఏమి జరుగుతుంది వాట్ నెక్స్ట్ వచ్చే నిమిషంలో ఏం జరుగుతుంది నేను దాని కొరకు ఎలా సిద్ధపడి ఉండాలి చూసారా చింత చింత ఆ విచారముతో మనిషి రోజు జీవితమును ఆస్వాదించలేకపోతున్నాడు అసలైనటువంటి పరమార్థాన్ని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు అందుకే ప్రభువు ఈ మానవ లోకం అంతటిని ఆ చింత నుండి బయటపడేయడానికి ఇదిగో ఈ ప్రయత్నం చేశారండి వార్త ఆరో అధ్యాయంలో మీరు చింతించకండి చింతిస్తే ఆహారం దొరుకుతుంది అనుకోకండి పొరపాటు మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు మీరు కష్టపడుతున్నారు పని చేసుకుంటున్నారు ఆహారాన్ని మీరు పొందుతున్నారు చింతిస్తేనే తింటాం చింతిస్తేనే బ్రతుకుతాం అనుకోకండి ఒకవేళ అలా అనుకుంటే చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి చింతించకుండానే అవి బ్రతుకుతున్నాయి చింతించకుండానే విచారపడకుండానే అవి బ్రతుకుతున్నాయి అయితే మీరు దేని కొరకు చింతించాలి మీరు దేని కొరకు చింతించాలి అక్కడ ప్రభువు వారు తెలియజేస్తున్నారు చూడండి పై మాటలలో మీరు చూడగలిగితే ప్రభువు దేనిని వెదకాలి ఒక మనిషి తన జీవిత కాలంలో ప్రాముఖ్యంగా దేనిని గురించి చింతించాలి అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు చూడండి వార్త ఆరవధ్యాయము ముప్పై మూడవ వాక్యం వార్త ఆరవధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చూడండి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి మొదట దేని గూర్చి అయితే చింత కలిగి ఉండాలో మొదట దేనిని గూర్చైతే విచారించాలో దానిని గూర్చి మనిషి పట్టించుకోవటం లేదు దేనిని గూర్చి చింత కలిగి ఉండాలి దేవుని రాజ్యమును గూర్చి దేవుని నీతిని గూర్చి చింత కలిగి ఉండాలి విచారము కలిగి ఉండాలి వెదకాలి అంటే నిరంతరం మన ఆలోచనల్లో ఉండవలసింది ఏంటంటే దేవుని రాజ్యం నేను దేవుని రాజ్యంలో ఉన్నానా లేకపోతే ఎలా వెళ్ళాలి ఆ దేవుని రాజ్యంలో నేను ఎలా నిలదొక్కుకోవాలి అంటే అక్కడ నేను ఎలా సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి దేవుని నీతిలో నేను నడుచుకుంటున్నానా లేదా నేను దేవుని నీతిని కలిగి ఉన్నానా లేదా ఇటువంటి విషయాలపై మనం చింత కలిగి ఉండాలి మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి ఆ తరువాత అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మీకు కావలసిన తిండి మీకు కావలసిన బట్ట మీకు కావలసిన నివాసం మీరు దేనిని అయితే చింత కలిగి ఉంటున్నారో అవన్నీ కూడా వెంట పరుగులు పెట్టుకుంటూ వస్తాయి అయితే మీరు మొదట ఆలోచించవలసిన దేని గురించి దేవుని రాజ్యముని గురించి దేవుని నీతిని గురించి ప్రియుల సాతాను అయిన వాడు ఈ మనుష్యులను లోక సంబంధమైనటువంటి చింతలలో బిగించేశాడు దేవుని రాజ్యము దేవుని నీతి అనగానే మనుషులు వాటిని దూరం పెట్టేటట్టుగా వాడు ప్రయత్నించాడు సఫలీకృతమైపోయాడు మనుషులు వాడికే ఓటేశారు వాడి పన్నాగాలకు మనుషులు బలైపోయారు కానీ ప్రభు మాటలు చూడండి అక్షరాల వరకే పరిమితమైపోయి ఉన్నాయి గ్రంథంలో మాత్రమే ఉన్నాయి ప్రభు మాటలు జీవితాలలోనికి వచ్చాయా మానవ జీవితాలలోనికి వచ్చాయా దేవుని మాటలు మీరు చింతించకండి అయ్యా మీ చుట్టూ ఉన్న ప్రకృతినైనా కనీసం చూచి బుద్ధి తెచ్చుకోండి అయ్యా అని దేవుని మాటలు మనకు నేర్పించటం లేదా మొదట మీరు ఆయన రాజ్యమును గూర్చి ఆయన నీతిని గూర్చి వెదకటం ప్రారంభిస్తే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవుని మాట మీద నమ్మకం ఉందా విశ్వాసులు అంటారు కానీ దేవుని మాటల మీద నమ్మకం ఏమాత్రం ఉండదు దేవుని మాటను మీరు విశ్వసిస్తే విశ్వాసులు అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని మాటలను విశ్వసించగలిగితే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి అంటే దేవుని విషయాలపై మీరు చింత కలిగి ఉండండి ఏమి తింటాము ఏమి త్రాగుతాము ప్రతిరోజు తినేదాని గురించి ప్రతిరోజు చింత ప్రతిరోజు తాగేదానిని గురించి ప్రతిరోజు చింత ప్రతిరోజు ధరించుకునే దానిని గురించి ప్రతిరోజు చింత లోక సంబంధమైనటువంటి ఈ విషయాల నిమిత్తం చింత 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 విచారం మదన పడిపోతున్నారు మనుషులు కానీ ఈనడైన దేవుని పనుల నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం మీ బ్రతుకును దేవుని రాజ్యంలో దేవుని నీతిలో నడిపించుకుని నిమిత్తం చింత ఉందా నిద్ర పట్టకుండా ఆ చింత ఎప్పుడైనా మీకుందా అపస్తుడైన పౌలు గారు ఏమంటున్నారో తెలుసా ఆయనకు దేనిని గూర్చిన చింత ఉందో తెలుసా ఆహారాన్ని గుర్చిన చింత లేదు భార్యను వివాహం చేసుకోవాలి ఒక కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలి రాబోయే తరాలకు పిల్లలను కనాలి నా వంశాన్ని వృద్ధి చేసుకోవాలి అనేటువంటి చింత లేదు రేపటి రోజున నేను ఎలా బ్రతుకుతాను నాకు ధనం ఉండాలి ఆస్తులు పెంచుకోవాలి అనేటువంటి చింత ఆయనకు లేదు మరి ఏం చింత ఉంది ఆయనకి ఆయనకున్న చింత ఏమిటి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ మాటలు చదివిన తర్వాతనైనా మన చింతను మనం మార్చుకోవాలి లోక సంబంధమైన వాటి కొరకు కాక ఇదిగో దైవ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తము చింత కలిగిన వారముగా మనం మారిపోవాలి పౌలు గారు ఏ విషయాలపై చింత కలిగి ఉన్నారో ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం కొరందగులు పౌలు గారు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చూడండి కొరంధీయులు పౌలు గారు రాసిన రెండో పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది పౌలు గారు ఇక్కడ అంటున్నారు ఇవియునుగాక ఏవిగాక దేవుని సేవ నిమిత్తము ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమలుగాక ఎన్నో శ్రమలను అనుభవించారు ఆయన ఎన్నో ఆపదలలో ఎన్నో ఇబ్బందులలో ఆయన సేవా జీవితాన్ని కొనసాగించారు ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి దొంగ బోధకులు లాంటి బోధకుడు కాదు ఆయన ఈరోజు విలాసాలకు అలవాటు పడి దేవుని వాక్యాన్ని దొంగలో త్రొక్కి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనతో వారికి అడ్డేమీ లేదన్నట్టుగా దేవుని యొక్క విషయాలను పట్టించుకోకుండా దేవునికి అసలు స్థానమే లేకుండా చేస్తూ స్వనీతిని స్థాపించుకొని బ్రతుకుతున్నారు దొంగ సేవకులు దొంగ బోధకులు కానీ పౌలు గారు ఆ రోజు అలా కాదండి దేవుని వాక్యం నిమిత్తం నిలబడ్డాడు గనక కష్టాలు ఆయనకు తోడైపోయాయి శ్రమలు ఇబ్బందులు ఆయనను వెంటాడాయి వాటన్నిటిని గురించి ఆయన మాట్లాడుతూ ఇవియూనూ గాక ఒక చింతనలో ఉండిపోయింది పౌలు గారికి నిద్రపట్టలేదంటే దేనికోసం నిద్రపట్టి ఉండదు సంఘముల కోసం ఉన్న చింత సంఘముల కోసం చింత అంటే అర్థమేంటి సంఘముల కోసం చింత అంటే అర్థం ఏంటి ఇదిగో ఫలాన చోట చర్చ్ బిల్డింగ్ ఉంది ఆ చర్చ్ బిల్డింగ్ కారిపోతుంది అంటే రూఫ్ సరిగ్గా లేదు వర్షం వస్తే కారిపోతుంది చాలా చింతతో ఉన్నాను నేను అని పౌలు గారు ఏమైనా అటువంటి చింత కలిగి ఉన్నారా ఫలానా చర్చ్ బిల్డింగ్లో కుర్చీలు లేవు క్రిందే కూర్చుంటున్నారు అందరూ వచ్చిన వారు అందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది కుర్చీలు ఉంటే బాగుండు అనేటువంటి చింత ఏమైనా ఉందా ఫ్యాన్లు తిరగటం లేదా అసలు ఫ్యాన్లు లేవు ఫ్యాన్లు ఉంటే బాగుండు అనేటువంటి చింత ఏమైనా ఉందా అసలు బిల్డింగ్లు ఎక్కడున్నాయండి చర్చ్ బిల్డింగ్లు ఎక్కడున్నాయి మొదటి శతాబ్దంలో ఎక్కడైనా ఒక అద్దీళ్ళు లేకపోతే ఎక్కడైనా ఒక సమాజంగా కూడుకోవటానికి ఒక స్థానం అంతే అంతే తప్ప ఆస్తులు సంపాదించుకోలేదండి నాటి అపస్తులుడు ఆస్తులు కూడబెట్టలేదండి వారి ఉద్దేశాలలో సంఘం అంటే బిల్డింగ్ కాదు సంఘం అంటే దేవుని ప్రజలు ఒక సమూహంగా వారు ఎక్కడ కూడి ఉంటే అదే సంఘం సంఘములు అన్నిటి కొరకు నాకు చింత కలదు అని పౌలు గారు అంటున్నారంటే ఆయన ఉద్దేశం ఎక్కడో చర్చ్ బిల్డింగ్ లేదని ఆ చర్చ్ బిల్డింగ్ పాడైపోయిందని వీటి కొరకు కాదండి ఆయన చింత దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి సమూహాలు ఆ సమాజములు దేవుని వాక్యం నుండి మరలా వేరైపోతున్నారేమో అనేటువంటి చింత అదండి ఆయనకున్న చింత సంఘములన్నిటి కొరకు చింత కలదు అంటే ప్రతిదిన ఆయనను వెంటాడుతున్నటువంటి వేధిస్తున్నటువంటి చింత ఏంటంటే ఎఫిసులో ఉన్నవారు ఎలా ఉన్నారు దేవుని వాక్యంలో నిలబడ్డారా కొరిందులో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు దేవుని కొరకు వారు బ్రతుకుతున్నారా మాసధోనిలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు నేటికి వారు ఆరోగ్యకరంగా ఉన్న సాతాను వచ్చి వారిలో ఏమైనా అలజడ సృష్టించి వారిని మరల తన వెంట ఈడ్చుకుని పోతాడేమో వారందరూ క్షేమంగా ఉన్నారా ఉన్న ఉన్నవారు ఎలా ఉన్నారు గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు హెబ్రిలుగా ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు రోమీలుగా ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు ఇదండి ఆయనకున్న చింత ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించి వారందరినీ దేవునిలో నిలబెట్టి దేవుని వాక్యం అనేటువంటి నిర్మలమైన పాలను వారికి పట్టించి వారిని ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో ఉంచాలనుకుంటున్నటువంటి పౌలు గారి యొక్క మనోవేదన ఏంటంటే వారందరూ కూడా దేవుని వాక్యంలో ఉండాలి ఆరోగ్యకరమైన పరిస్థితులలో వారు ఉండాలి అంతే తప్ప ఆస్తులు పెంచుకోవాలని కాదు ఆస్తులు కూడబెట్టుకుని వాటిని తరతరాలకు అందించాలని కాదు ఆస్తులను కోల్పోతానేమో అనేటువంటి చింత కాదు ఆయనకి ఆత్మలను కోల్పోతానేమో అనేటువంటి చింత ఆస్తుల కొరకు కాదు ఆయన ఆవేదన ఆత్మల కొరకు ఆయన ఆవేదన నిలబడిన వారు పడిపోకుండా ఉండాలి లోకంలో ఉన్నవారు దేవుని రాజ్యంలోనికి రావాలి ఇదండి ఆయన ఆవేదన సంఘములన్నిటి కొరకు చింత కలదు ఎన్నో బాధలు అనుభవిస్తూ 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 మరల మనసులోకి చింత ఉంది రేపటికి నాకు తిండి ఏంటి అనేటువంటి చింత లేదు ఆయనకి ఎందుకంటే రేపటి దినాన నేను మరణిస్తే క్రీస్తులు నాకు లాభం అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక అటువంటి చింత ఆయనకు ఉండదు రేపటి దినాన నాకు బట్టలేమిటి దినాన నాకు నివాసం ఏమిటి అనేటువంటి చింతలేమి ఆయనకు లేవంటి మరి ఆయనకు ఉన్నటువంటి చింత ఏమిటి అనగానే ఒకటే సంఘముల కోసము చింత సంఘముల కోసము చింత నేటి కాలంలో ఎవరైనా ఏ బోధకుడైనా ఇటువంటి పరిస్థితులలో కనిపిస్తున్నారా మనకు సంఘం అంటే ఒక బిల్డింగ్ అనుకుంటారు బిల్డింగ్ ఉంటే చాలు అనుకుంటారు బిల్డింగులోనికి ఎలాగైనా జనాలు వచ్చేస్తారు అనేక మందితో ఆ బిల్డింగ్ నిండిపోతుంది తర్వాత నేను దండుకోవచ్చు ఇదేనండి ఆలోచన ఆ బిల్డింగ్లు నేను విస్తరింపజేసుకోవాలి ఇక్కడో బిల్డింగ్ అక్కడో బిల్డింగ్ అక్కడో బిల్డింగ్ అక్కడో బిల్డింగ్ ఎన్ని చర్చలు ఉన్నాయి డిన్ని చర్చలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇంత సేవ చేసేస్తున్నానని చెప్పుకోవాలి అంతే తప్ప దేవుని కొరకు ఇన్ని ఆత్మలను నేను నిలబెట్టాను ఆ ఆత్మలను నేను పర్యవేక్షిస్తున్నాను పరిరక్షిస్తున్నాను దేవుని వాక్యం చేత వారిని పోషిస్తున్నానని చెప్పగలిగినటువంటి సేవకులు మనకు కనిపిస్తున్నారా సంఘముల కొరకు ఇటువంటి చింత కలిగినటువంటి సేవకులు ఏమైనా మనకు కనిపిస్తున్నారు ఒక్కసారి మీరు గమనించండి అంటే నాటి క్రైస్తవ్యం నేటి కాలంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు ప్రభు వచ్చేటప్పుడు ఆ విశ్వాసమును కనుగొన భూమి మీద ప్రభు రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆయన కోరుకున్న ఆ విశ్వాసమును ఆయన కనుగొన ఇదిగో నేటి పరిస్థితులు చూడండి కనుగొనలేని పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నాయి అయితే దేనిని గూర్చి చింతించాలి అనేటువంటి విషయం దగ్గరకు వచ్చేస్తే దేనిని గూర్చి చింతించాలి లోకం అంతా చింతిస్తున్నట్టుగా లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు కాదు కానీ దైవ సంబంధమైనటువంటి విషయాల కొరకు చింతించిన వాడే ఘనుడు అట్టివాడు ప్రభువును సంతోషింపజేస్తాడు అట్టివాడు ప్రభువును సంతోషపెడతాడు చూడండి గారి మాటలలోనే ఆ విషయాలను మనం చూద్దాం కొరందీలు పౌరుగారు రాసినటువంటి మొదటి పత్రికలో ఏడవ అధ్యాయం ముప్పై రెండవ వాక్యం నుండి చూడండి పౌలు గారు కొరంధీలుకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యం నుండి మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయి ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు మీరు చింత లేని వారే ఉండవలనని కోరుచున్నాను మీరు ఏ స్థితిలో ఉన్నా సరే ఇప్పుడు మీరు ఆలోచన చేసుకోవాలి పెండ్లి అయిన స్థితిలో ఉన్నా పెండ్లి కాని స్థితిలో ఉన్నా మీరు చింత లేని వారుగా ఉండవలనని దేవుని వాక్యము సూచించుచున్నది ఉదాహరణకి పెండ్లి అయినటువంటి పురుషులను స్త్రీలను పెండ్లి కానిటువంటి పురుషులను స్త్రీలను మనం ఉదాహరణగా తీసుకోగలిగితే పెండ్లి అయిన వారు ఎక్కువ శాతం ఎవరి కొరకు ఏ విషయముల నిమిత్తము చింత చింతగలుగున్నారో చూడండి పెండ్లి అయినటువంటి ఉన్నాడు అనుకోండి భర్త తన భార్యను ఎలాగూ సంతోష పెట్టగలను అని చింతిస్తున్నాడు భార్యకు నెక్లెస్ కొనాలా భార్యకు వడ్డానం కొనాలా భార్యకు మంచి చీరలు కొనాలా భార్యకు నేను ఇంకా సంతోషకరమైనటువంటి వస్తువులను ఏవైనా కొని ఆమెను సంతోషింపజేయాలా ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి మరి భర్త చూసారా భర్త భార్యను ఎలాగూ సంతోష పెట్టగలను అని జీవిత దినవులన్నీ ఇక ఆ చింతలో ఉండిపోతున్నాడు బిగించేశాడు అపవాది బిగించేశాడు గొలుసులేసి బంధించేశాడు తాళం వేసాడు వాడు అందులో నుంచి బయటకు రాలేడు ఆ భర్త బయటకు రాలేడు అలాగే భార్య కూడా పెండ్లి అయిన భార్య కూడా తన భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని భర్త నిమిత్తం ఆలోచన చేస్తున్నదే తప్ప ప్రభువు నిమిత్తం అంత గొప్పగా ఆలోచన చేయగలుగుతున్నదా ప్రభు ఆదివారం చూసుకుందాంలే ఆదివారం రెండు గంటలు వెళ్ళినప్పుడు చూసుకుందాంలే ప్రభువుని గురించి అయితే మిగిలిన సమయం అంతా నా భర్త ఆరాధనలో నేను ఉండాలి నా భర్త సేవలో నేను ఉండాలి భర్తను ఎలాగూ సంతోషింపజేయాలి భర్త నీకు పరలోకం ఇస్తాడా చెప్పమ్మా భార్య నీకు పరలోకం ఇస్తుందా చెప్పయ్యా అలాగనే వారిని విడిచిపెట్టమని కాదు అందుకే పౌలు గారు క్రింది చెబుతున్నారు మీకు ఉరి వడ్డవలనని ఈ మాటలు నేను చెప్పటం లేదు భార్య ఎంతవరకు అంతవరకే భర్త ఎంతవరకు అంతవరకే ఎంతవరకు అంతవరకే తల్లిదండ్రులు ఎంతవరకు అంతవరకే ఎవరైనా ఎంతవరకు అంతవరకే కానీ దేవుడు ఎంతవరకు అంటే మీ జీవితం అంత దేవుడే వీరందరూ కొంతవరకే కానీ దేవుడు అంతము వరకు గుర్తుంచుకోండి మాట వీరందరూ కూడా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా తల్లిదండ్రులైనా అన్నైనా చెల్లైనా అక్కైనా తమ్ముడైనా ఎవరైనా సరే బంధువులు ఎవరైనా సరే అది రక్త సంబంధమా లేక మరో సంబంధమా ఏ సంబంధమైనా సరే కొంతవరకే కానీ దేవుడు అంతము వరకు దేవుడు అంతము వరకు మరి దేవుని కొరకు ఎంతగా ఆలోచిస్తున్నారు మీరు కొంతవరకు ఉండే సంబంధ బాంధవ్యాల గురించి ఎంతగానో ఆలోచిస్తున్నటువంటి మీరు అంతము వరకు ఉండే దేవుని గురించి ఎంత ఆలోచిస్తున్నారు అదే ఇక్కడ పౌలు గారు ప్రశ్నిస్తున్నారు మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను అంత చింత భార్యను గూర్చి చింత భర్తను గూర్చిన చింత పిల్లలను గూర్చిన చింత ప్రభువును గురించి అంత చెందుందా దైవ కార్యక్రమాల నిమిత్తము అంత చెందుతుందా అదే పెండ్లి కాని వారైతే కనీసం పెండ్లి కాని పురుషుడు పెండ్లి కాని స్త్రీ వారు కన్యకులుగా ఉన్నప్పుడు యవ్వన దశలో వారు ఉన్నప్పుడు ప్రభువు కార్యముల నిమిత్తం ఆలోచిస్తున్నారు అని సంతోషపడుతున్నారు ఆయన కొరంధీయులులో ఉన్నటువంటి కొంతమంది పెండ్లి కాని స్థితిలో ఉన్నవారు చక్కగా ప్రభు కోసం ఆలోచన చేస్తున్నారు పెండ్లి అయినటువంటి వారు ప్రభు కోసం ఆలోచించలేకపోతున్నారు సంఘంలో ఉండి కూడా భార్యని అడిగితే అమ్మ దేవుని కోసం ఏం పని చేయటం లేదా సరైన సమయానికి నీవు రావటం లేదు దేవుని కొరకు నీవు సేవ చేయటం లేదు దేవుని పనులలో ఉండటం లేదు సువార్త కార్యక్రమాలలో నువ్వు ఉండటం లేదు అంటే భర్త అడ్డు బ్రదర్ భర్త అడ్డొస్తున్నాడు భర్త వెళ్ళొద్దంటున్నాడు భర్తను నేను చూసుకోవాలి కదా చక్కగా అతనిని ప్రతిరోజు సంతోషింపజేయాలి కదా అతనికి సేవ చేసుకోవాలి కదా పతి పూజ చేయాలి కదా ఆహా అవునమ్మా అయితే నీ ఇష్టానుసారంగా నువ్వు అమ్మా పాతాలానికి వెళ్ళిపోదు కానీ ఇద్దరు కలిసి పాతాలానికి వెళ్ళిపోదురు కానీ పెండ్లి అయిన తర్వాత ఒక పురుషుడు ఒక భార్య విషయంలో సంఘంలో ఉండి కూడా సోదర ఇంతకు ముందు వల్ల నీవు దేవుని పనిని చక్కగా చేయలేకపోతున్నావు కనీసం తరగతులకు నీవు రాలేకపోతున్నావు నీవు దేవుని వాక్యాన్ని సరిగ్గా వినలేకపోతున్నావు అనగానే అతడిచ్చే సమాధానాలు ఎలా ఉంటాయి పెండ్లి కాకముందు అయితే నేను ఒంటరినండి పెండ్లి అయిన తర్వాత సంసారిని కదండి మరి సంసార జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయండి మీకు తెలియందే ఉంది అంటాడు మీకు తెలియందే ఉండండి అంటాడు మీరు సర్వము తెలిసినవారు కదా పెండ్లైన తర్వాత భార్యను మరి సుఖపెట్టుకోవాలి కదా సంతోష పెట్టుకోవాలి కదా భార్య కోపగించిందంటే పుట్టింటికి వెళ్ళిపోతుంది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిందంటే ఇక నాకు నరకమే కదా చూసారా ఇటువంటి మాటలతో ప్రభువు కార్యముల నిమిత్తము ఆలోచించలేని దుస్థితిలోనికి ఈరోజు వివాహం చేసుకున్న వారు వెళ్ళిపోతున్నారు అలాగని వివాహం కోరవద్దని కాదు నీవు వివాహం చేసుకున్న ఎలా ఉండాలి ఆ వివాహం ఎలా ఉండాలి నీవు వివాహం చేసుకుంటే ఆ వివాహ ఫలితం ఎలా ఉండాలి చూడండి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు రాజకీయ నాయకులు డబుల్ ఇంజిన్ సర్కార్ అండి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అర్థం ఏంటి రాష్ట్రంలో ఒక ప్రభుత్వం కేంద్రంలో ఒక ప్రభుత్వం భిన్నమైన ప్రభుత్వాలు ఉంటే బండి సరిగ్గా నడవదు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఒకే ప్రభుత్వం ఉందనుకోండి ఉదాహరణకి కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా ఉందనుకోండి దానిని డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారనమాట డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రంలోను కేంద్రంలోనూ కూడా అదే గవర్నమెంట్ ఉందనుకోండి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు అంటే వారికి వీరు తోడవుతారు వివాహం చేసుకున్న తర్వాత దేవుని పనులలో ఎలా ఉండాలి వివాహ ఫలితం ఎలా ఉండాలి అప్పటి వరకు నీవు కొంత పని చేస్తే అంటే వివాహం కాకముందు నీవు ఒంటరిగా ఉండి కొంత పనినే దేవుని కొరకు చేయగలిగితే వివాహం అయిన తర్వాత నీవు ఎంతో పనిని దేవుని కొరకు చేయాలి ఆ విధంగా ఉండాలి వివాహ ఫలితం కానీ ఈరోజు ఎలా మారిపోయింది సాకులు చూపిస్తున్నారు భర్తను సాకుగా చూపించి భార్యను సాకుగా చూపించి కుటుంబాన్ని సాకుగా చూపించి ఈ సాకులు చూపటం వలన నష్టపోయేది నీవా నేనా మరొకరా నీవే ఆ సాకులు చూపి దేవునికి దూరమైపోవటం వలన నష్టపోయేది నీవే నష్టపోయేది నీవే కనుక పౌలు గారు ఏమని కోరుకుంటున్నారు మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను మీరే స్థితిలో ఉన్నా కానీ ఇప్పుడు కన్యకగా ఉన్నారా ఇప్పుడు వివాహం కాని యవనస్తుడుగా మీరున్నారా లేక వివాహం అయినటువంటి స్త్రీ పురుషులుగా మీరున్నారా భార్యాభర్తలుగా మీరున్నారా మీరే స్థితిలో ఉన్నా కానీ ప్రభువును సంతోష పెట్టుచున్నారా లేదా అనేటువంటి విషయం తప్పకుండా మీరు సరిచూసుకోవాలి ఎందుకంటే ఆత్మగా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మీకు ఫలితాన్ని ఇచ్చేది మీరు దేవుని కొరకు బ్రతికిన బ్రతుకే తప్ప మరొకటి కాదు పతి పూజలు ఇక్కడ ఎన్ని చేసినా ఆత్మను మీరు ఆ పతి పూజల వలన రక్షించుకోలేరు దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు వలన మీ ఆత్మను రక్షించుకోగలరు అందుకే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి మీరు చింత కలిగి ఉన్నారు అంటే ప్రభువు నిమిత్తం చింత కలిగి ఉండాలి తప్ప దేవుని పనుల నిమిత్తం చింత కలిగి ఉండాలి తప్ప ఇక ఏ విషయం ముందు కూడా కలిగి ఉండటానికి వీలులేదు ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలపై చింతెందుకు చిన్న చిన్న విషయాలపై చింతెందుకు గోరు ఊడిపోయింది అనుకోండి మనకు ఉండేటువంటి గోరు ఊడిపోయింది అనుకోండి చింతెందుకు చెయ్యి ఊడిపోయింది అనుకోండి చింతపడాలి చెయ్యి ఊడిపోయింది అనుకోండి తెగిపోయింది అనుకోండి అప్పుడు వేదన బాధ మనం కట్ చేసుకునేటువంటి గోరు కట్ అయిపోతే వేదన ఏముంది ఎదిగిన గోరు కట్ అయిపోయింది బాగా ఎదిగింది గోరు పెద్దది అయిపోయింది తర్వాత కట్ అయిపోయింది దానికి ఏమైనా బాధపడిపోతారా మరల ఎదుగుతుంది కట్ అయిపోతుంది ఒక సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నప్పుడు పురుషులు కటింగ్ చేయించుకుంటారు స్త్రీలు కూడా ఈ మధ్య సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటున్నారు వారి శిరోజాలను అవి కట్ చేసుకున్నప్పుడు ఏమైనా మీరు బాధపడిపోతారా కింద పడిపోతున్నాయే నా శిరోజాలు క్రింద పడిపోతున్నాయి అయితే తెగిపోయి క్రింద పడిపోతున్నాయి అని బాధపడిపోతారా మరలా ఎదుగుతాయి వాటి గురించినటువంటి చింత అవసరం లేదు కానీ హెడ్ కట్ అయిపోయింది అనుకోండి వెంటనే పరుగు పెట్టుకుని వెళ్ళాలి బాధపడాలి చూసారా దేవుని విషయములపై చింత అంత గొప్పగా ఉండాలి లోక సంబంధమైనటువంటి విషయాలపై చింత అవసరం లేదు ఈరోజు లోక సంబంధమైనటువంటి విషయాలపై చింత బహుభారముగా కలిగి ఉంటున్నారు దేవుని విషయాలపై చింత లేనట్టుగా ఉంటున్నారు చింతే లేదు కనుక ఆ విధానాన్ని మార్చుకోవాలని దైవ గ్రంథం సూచిస్తోంది ఏ విషయముపై మీరు చింత కలిగి ఉండాలి ఏ విషయముపై మీరు చింత కలిగి ఉండకూడదు అనే విషయాన్ని దేవుడు స్పష్టముగా తెలియజేశాడు మరిన్ని భాగాలను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ విషయమై మనం చూద్దాం యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడో వాక్యం నుండి ఇప్పుడు చూడండి యాకూబ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదుని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్దు నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకులపడుడి దుఃఖపడుడి ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును ఇక్కడ ఏమైనా రాయబడింది మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి మీ ఆనందమును చింతకు మార్చుకోండి ఏంటండి ఇలా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదవలేదా మీరు ఈ మాటలు ఎప్పుడైనా వాగ్దాన వాక్యాలను తీసుకున్నప్పుడు ఇటువంటి వాక్యాలు ఎవరికి వచ్చి ఉండవు ఏమండి సంవత్సరం మొదట్లో వాగ్దాన వాక్యాలు తీసుకుంటారు కదా ప్రింట్ చేసినటువంటి వాగ్దాన వాక్యాలు తీసుకుంటారు కదా ఎప్పుడైనా ఎలాంటి వాక్యాలు వచ్చాయా మీ ఆనందమును చింతకు మార్చుకోండి అడలిపోతారు అక్కడికక్కడే ఆ కార్డు పడేసి వెళ్ళిపోతారు చర్చిలోనే పడేస్తారు ఆ కార్డు ఎవరికైనా ధైర్యం ఉంటే పాస్టర్లు ఎవరికైనా ధైర్యం ఉంటే ఈ వాక్యాలను ప్రింట్ చేసి ఇవ్వండి వచ్చే సంవత్సరం ఒక్క కార్డు ఇంటికి వెళ్తుందేమో చూడండి ఇలాంటి వాక్యాలు లేవా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం అంటే మానవ జీవితాన్ని సరిచేసేటువంటి ఒక గ్రంథం అంతే తప్ప మన అవసరాలకు వినియోగించుకునేటువంటి అనుకూలమైనటువంటి పుస్తకం కాదు మన జీవితాన్ని సరిచేసేటువంటి గ్రంథం ఒక మెడికల్ షాప్లో ఔషధాలు ఉంటాయి మనిషికి రోగం వస్తే సరిచేసేటువంటి అవి అంతే తప్ప మనకు అనుకూలమైనటువంటి మందును మన ఇష్టానుసారంగా వేసుకోవటానికి కుదరదు కదా రోగం వచ్చినప్పుడు మందు వేసుకోవాలి మనల్ని సరిచేసేటువంటి ఔషధాలవి పరిశుద్ధ గ్రంథంలో ఔషధ మూలికలు వంటి వాక్యాలు ఉన్నాయి పాడైపోయినటువంటి మానవ జీవితాలను సరిచేసేటువంటి వాక్యాలు ఉన్నాయి అంతేగాని మన ఇష్టానుసారముగా మనకు కావలసిన వాటిని ఎన్నుకొని వాటిని మనకు అనుకూలముగా మలుచుకోవటానికైతే కానే కాదు చూడండి ఇక్కడ ఏముంది రాయిబడంతో దేవుని యొద్దకు రండి మొట్టమొదట మీరందరూ దేవుని యొద్దకు రండి అపవాదని ఎదిరించండి దేనుని గూర్చి చింత కలిగి ఉండాలో దానిని గురిచి చింతపడకుండా దేనుని గూర్చి అయితే చింత పడకూడదు దానిని గురించి చింతపడుతున్నారా ఈ వాక్యాన్ని విన్న తర్వాత అపవాదిని ఎదిరించండి ఎదిరించండి అపవాదని వాడు మీ అద్దు నుండి పారిపోవును వీడేంటి నా మాట వినటం లేదు ఈమెంటి నా మాట వినటం లేదు అని అపవాది పారిపోతాడు మీ దగ్గర నుండి నేను ఇక లోక సంబంధమైన వాటి కొరకు చింతించను దేవుని కొరకు చింతిస్తాను మీరు అపవాదిని ఎదిరించండి అపవాది పారిపోతాడు మీ దగ్గర నుండి దేవుని ఎద్దుకు రండి దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన ఆశీర్వాదం దీవెన మీ దగ్గరకు వస్తుంది సువార్త ఆశీర్వాదం వాక్యపు దీవెన మీ దగ్గరకు వస్తుంది మీ నవ్వు ఏడ్పునకు దుఃఖమునకు మీ ఆనందము చింతకు మార్చుకోండి అంటే లోక సంబంధమైనటువంటి విషయాలపై మీరు చింత కలిగి ఉండకుండా ప్రభు విషయమై మీరు చింత కలిగి ఉండండి దేవా నీ కొరకు నేను ఎలా బ్రతకాలి తండ్రి నీ చిత్తమును నేను ఎలాగో నెరవేర్చాలి ఇదే చింత మనలో ఉండాలి ఇదే చింత చూసారా దేవుడు ఈ విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు ఇస్రాయేలీలను ఉదాహరణగా మనం చూద్దాం ఇస్రాయేలీలను ఇస్రాయేలీలు దేవుని విషయమై చింత కలిగి ఉన్నారా లేదా వారందరూ కూడా మనకు ఒక గుణపాఠమే వారందరి జీవితాలు మనకు ఉదాహరణలే వారిని దేవుడు చూపిస్తున్నాడు వారు దేవుని విషయమై చింత కలిగి ఉన్నారా లేకపోతే దేవుడు వారి నిమిత్తం వ్రాయించిన మాటలేంటి ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయిలీలను గూర్చి దేవుడు పలికించిన మాటలు మనకు పాఠాలుగా దేవుడు ఉంచిన మాటలను ఈ విషయమై మాటలను మనం చూద్దాం ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి చూడండి ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి నా మందిరమును నేను విడిచి ఉన్నాను నా స్వాస్యమును విసర్జించి ఉన్నాను నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను నా స్వాస్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతేని నా స్వాస్యము నాకు పొడల పొడల క్రూరపక్షి అయినా క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా రండి అడవి జంతువులనిటినీ పోగు చేయుడి మృంగివేయుటకై అవి రావలను కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు నా సొత్తును నాకు నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది దాని గూర్చి లేడు గనుక దేశమంతయు పాడాయ్యను పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదికి వచ్చుచున్నారు దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది శరీరులకు క్షేమమేమీ లేదు జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయిదురు వారు అలసటపడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయాను యహో కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు ఇస్రాయేలీలు దేవుని మార్గమును విడిచిపెట్టినటువంటి కాలం అది దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేశాడు దేవుడు రూపకాలంకారంలో ఇస్రాయేలీలను గురించి మాట్లాడుతున్నాడు నా ప్రాణ ప్రియురాలు నేను విడిచిపెట్టేశాను నా దగ్గరే ఉండేది నా చేత పోషింపబడేది ఇప్పుడు విడువబడినది అనేకులు వచ్చి దానిని దోచుకుంటున్నారు దిక్కులేని స్థితిలో అది తిరుగుచున్నది ఎవరికైనా చింతుందా అని దేవుడు అడుగుతున్నాడు దాని గురించి చింతించు వాడు లేడు అంటున్నాడు చూడండి దేవుడు ఇస్రాయిలీలను దేవుడు ఒక ఉదాహరణగా చూపించాడు ఈరోజు లోకమంతయు దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నప్పుడు దేవుని కష్టాన్ని లోకమంతా అనుభవిస్తూ దేవుణ్ణి తెలుసుకోకుండా బ్రతుకు కాలం అంతయు వ్యర్థంగా బ్రతుకుతున్నప్పుడు నిత్యనాశనానికి అనేక మంది తరలిపోతున్నప్పుడు ఎవరికైనా చింతుందా చింతించువారు ఒకరైనా ఉన్నారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఉన్నారా ఎప్పుడూ కూడా నాకు బాలేదు నా పిల్లలకు బాలేదు నా భర్తకు బాలేదు నా భార్యకు బాలేదు మా ఇంటిలోని వారికి బాలేదు మాకెప్పుడు సంతోషం వస్తుంది మాకెప్పుడు డబ్బు వస్తుంది ఇదేనా దేవుని దగ్గర ఎప్పుడు ఇదేనా మరి దేవుని గోడెప్పుడైనా పట్టించుకున్నావా దేవుడు నిన్ను గూర్చి చెప్పమన్న మాటలు చెబుతున్న మాటలు ఎప్పుడైనా విన్నావా అసలు నీవు దేవుని గూర్చి చింత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో నీవు తెలుసుకున్నావా ఎప్పుడు లోక సంబంధమైన వాటి కొరకే ఇంకా చింతిస్తున్నావు అంటే నీకు విషయం తెలియదు దేని కొరకు చింతించాలో దేని కొరకు చింతించకూడదు విషయం తెలియదు కనుక చింతించకూడని వాటి కొరకు చింతించుచున్నావు చింతించవలసిన వాటి కొరకు చింతించలేకున్నావు నీ కొరకు చింతించుకో నీ చుట్టూ ఉన్న వారి కొరకు చింతించుకో ప్రభు సిలువను మోస్తూ అదే మాటను తెలియజేస్తున్నారు మీ నిమిత్తము పిల్లల నిమిత్తము ఏడవండి చింతించండి మీ ఆనందమును దుఃఖమునకు మార్చుకోండి చింతకు మార్చుకోండి ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు మీరు మీ చుట్టూ ఉన్న లోకం ఇస్రాయిలీలను ఉదాహరణగా చూపిస్తూ దేవుడు ఈ విషయాన్ని తెలియజేశాడు విలాపవాక్యములనే గ్రంథం ఉందంటే మీరు ఆలోచన చేయండి గ్రంథానికి ఉన్నటువంటి పేరేంటి విలాపవాక్యములంటే కన్నీటితో వ్రాయబడినటువంటి వాక్యములు విలాప వాక్యములు విలాపవాక్యములు గ్రంథము ఒకటవ అధ్యాయము పన్నెండవ వాక్యం చూడండి పన్నెండో వాక్యం చూడండి విలాప వాక్యముల గ్రంథము ఒకటవ అధ్యాయము పన్నెండో వాక్యం త్రోవను నడుచు వారలారా ఎలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా ఏహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి చూడండి ఇస్రాయిలను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు చింత లేదండి ఎన్ని దెబ్బలు తిన్నా వారికి ఇంకా చింత లేదండి విచారం లేదండి ఇంకా సంతోషాన్ని వెతుక్కుంటున్నారు లోకంలో లోకంలో సంతోషాన్ని వెతుక్కుంటున్నారు లోక సంబంధమైన విషయాలపై మనస్సు ఉంచుతున్నారు వాటి కొరకు చింతిస్తున్నారు వాటిలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు త్రోవను నడుచు వారలారా ఇలాగూ జరుగుట మీరు చూడగా మీకు చింత లేదా మీకు చింత లేదా దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మానవ జీవితంలో ఈ బ్రతుకు కాలమును వెళ్ళపుజ్జుతున్నటువంటి మనకు దేవుని విషయాలపై ఉందా లేదా చెంతుందా లేదా ఉండాలి చింత ఉండాలి చింత అదే నీ బ్రతుకు పరమార్థం అందుకే నీ వచ్చావు ఈ లోకానికి దేవుని కొరకు చింతించి సాధించి అపవాదిని తరిమి కొట్టి దేవుని యొద్దకు వచ్చి రక్షణలో నీ జీవితమును కొనసాగించుకొని ముగించుకోవటానికి వచ్చావు నువ్వు ఈ లోకానికి కానీ ఆ విషయాన్ని ఎరుగక ఆ విషయాన్ని ఎరుగక లోక సంబంధమైన తుచ్చమైనటువంటి కోరికల నిమిత్తము చింతిస్తూ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నావు విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించు ఒక్కసారి ఆలోచించు నీవు చింతించవలసినది ఒకటి ఉంది దేవుని నిమిత్తము చింతించు దేవుని కార్యముల నిమిత్తము చింతించు సువార్తను ఎలా పంచి పెట్టాలని ఆలోచన చెయ్యి ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా సువార్తను నలు వీధిలా ఎలా ప్రచురించాలి అనేక మందికి దేవుని వాక్యమును నేను ఎలా తీసుకుని వెళ్ళాలి ఆ పనులలో నేను ఎలా ఉండాలి ఆ కార్యములను నేను ఎలా పూర్తి చేసుకోవాలి దేవుడు నా నిమిత్తము సంకల్పించిన వాటిని ఎలాగూ పూర్తి చేసుకోవాలనే ఆలోచన నీకు ఉండాలి తప్ప ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి ఇంకా ఎంత సంపాదించుకోవాలి ఎలా నేను నా వంశాన్ని వృద్ధి చేసుకోవాలి ఎలా పేరు బలుకుబడులు సంపాదించాలి ఎలా సుఖాన్ని అనుభవించాలని నీవు ఆలోచిస్తే ఒక ధనవంతుని వలె నిత్య నాశనానికి వెళ్ళిపోతావు తప్ప అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు నీకు స్థలం ఉండదు ఆ అవకాశాన్ని కోల్పోతావు జాగ్రత్త భూమి మీద నీ మంచిని కోరి నీ మేలును కోరి ఈ మాటలో చెబుతున్నటువంటి ఈ సహోదరుని యొక్క ఈ స్వరాన్ని నీవు వింటున్నావు నీ చెవిని పడుతున్నటువంటి ఈ మాటలను నీవు అంగీకరించి దేవుని కొరకు బ్రతకటానికి మంచి నిర్ణయాన్ని ఇప్పుడే తీసుకోవాలి ద్వేషించి ఈ మాటలు నీ చెవికి ఎక్కక నీ జీవితాన్ని సరిచేసుకోవటానికి నీకు మనస్సు లేక దేవుని ఎద్దు నుండి వెనక్కి వెళ్ళిపోతావా నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకున్నట్టు నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకున్నట్టు అలాగే దేవుడు పలుమార్లు ఈ మాటలను వ్రాయించాడండి వ్రాయించినటువంటి మరో సందర్భాన్ని మనం చూద్దాం ఆమోసు గ్రంథము అధ్యాయము మొదటి వాక్యం నుండి ఆమోసు గ్రంథము అధ్యాయము మొదటి వాక్యం నుండి చూడండి ఏ విషయములపై చింత కలిగి ఉండాలని ఇస్రాయేలీ దేవుడు పదే పదే కోరుకుంటున్నాడు అక్కడ వ్రాయిపడింది ఆమోసు గ్రంథము అధ్యాయము మొదటి వాక్యం నుండి సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించు వారికి శ్రమ ఇస్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ కల్నేలుకు పోయి విచారించుడి అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి అవి రాజ్యముల కంటే గొప్పవి గదా వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి గదా ఉపద్రవ దినము బహు అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పేఠములు స్థాపించురు దంతపు మంచముల మీద పరుండుచు పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను సాలలోని క్రొవ్విన దోడలను వధించి భోజనము చేయుదురు స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనిచుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవ ధ్వని గతించును యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము వారి నగరులకు నేను విరోధినైతేని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసదనని ప్రభువైన యహోవా తన తోడని ప్రమాణము చేశాను ఇదే దేవుడును సైన్యములకు అధిపతియు నగు వాక్కు ఎంత భయంకరమైనటువంటి సన్నివేశమో చూడండి దేవుడు ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇది నా మాట అంటున్నాడు ఆయన ఇది నా మాట నా మాటగా చెప్పండి ఇస్రాయిలియులకు ఎలా ఉన్నారు సుఖాసక్తులుగా ఉన్నారు విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి వారు ఆలోచిస్తున్నారు ప్రణాళికలు రచించుకుంటున్నారు లోక సంబంధమైన చింత మాత్రమే ఉంది వారికి అయ్యో యాకోబు సంతతి వారు నశించిపోతున్నారే దేవుడు ఏ ఇస్రాయలీలనైతే ప్రపంచానికి చూపించాలనుకున్నాడో వారి ద్వారా దేవుని పరిచయాన్ని జరిగించాలనుకున్నాడో ఆ ఇస్రాయలీలను గూర్చినటువంటి చింత ఒక్కడికైనా లేదా ఒక్కడికైనా లేదా ఆ ఇస్రాయలీలులో నుండి రక్షకుడు రావాలి అని ఆ ఇస్రాయలీలు ఎలాగైనా కాపాడాలి అని ఆ శేషమునైనా సరే పరిరక్షించాలని ఏ ఒక్కరికైనా ఆలోచన చింత చింతుందా ప్రవక్త ద్వారా దేవుడు ప్రశ్నిస్తున్నాడు చూడండి ఆయన మనసులోని అండి ఇది నాటి కాలంలో ఇస్రాయేలు ఇదిగో నేటి కాలంలో ఉన్న నామకార్థ క్రైస్తవుల వలె ఎలా ఉన్నారు చూడండి సుఖాసక్తులుగా ఉన్నారు సుఖాసక్తులుగా ఉన్నారంటే శరీరాన్ని పెంచి పోషించుకుంటున్నారు శరీర సంబంధమైన సుఖాలకు అలవాటు పడిపోయారు భక్తిని భక్తి కోసం వాడుకుంటున్నారు భక్తిని అడ్డు పెట్టుకొని లోకాన్ని అనుభవిస్తున్నారు భక్తిని అడ్డు పెట్టుకొని కానీ మనుషులను రక్షించాలని మనుషుల రక్షణ నిమిత్తము ఈ లోకములు సమస్తమును త్యజించుకోవాలని ఎవరికైనా ఆలోచన ఉందా పైగా గర్వం ఒకటి ఆ గర్వం చూస్తే దేవునికి అసహ్యం ఏంటి ఆ గర్వాన్ని చూస్తే దేవునికి చాలా అసహ్యం నేను చాలా గొప్పండి అంటాడు ఒకడు నేను చాలా గొప్పండి ఊడిపడ్డాడు మరి నేను మాట్లాడితే నేను ఒకవేళ నోరు విప్పితే అనేక మంది నాకు పాతదాసులు అయిపోవాలి అంటాడు ఒకడు అటువంటి గర్వమును చూస్తే దేవునికి అసహ్యము నలిపేస్తాడు దేవుడు కాలి క్రింద వేసి తొక్కేస్తాడు దేవుడు ఏమనుకుంటున్నారో దేవుని గురించి నీ గర్వము నాకు అసహ్యం అంటున్నాడు అయినా నీ గర్వము నాకు అసహ్యము పనికిరానివాడు నువ్వు అంటున్నాడు దేవుడు ప్రగల్భపు మాటలు పలికే ఎవడైనా సరే దేవుని ముందు పనికిరానివాడే దేవుని దగ్గర ఎలా ఉండాలో తెలుసా దేవుని దగ్గర ఎలా ఉండాలో తెలుసా దీనుడుగా ఉండాలి దీనుడుగా ఆయన ముందు ఉన్నవాడే ఘనుడవుతాడు ప్రభు అయిన యేసుక్రీస్తు దీనత్వాన్ని మనకు నేర్పించాడా లేక మనలను మనమే హెచ్చించుకోవడాన్ని నేర్పించాడా ప్రతి చోట అదే వాక్యభాగం కదా మనకు కనిపిస్తోంది ప్రభు దృష్టికి తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ఎవరికి ఉందండి చింత లోక సంబంధమైనటువంటి విషయాలలో చింత కలిగి ఉంటున్నారు ప్రభువును గురించినటువంటి చింత ఎవరికి ఉందండి పైగా ప్రభువులో ఉన్న భక్తిని అడ్డు పెట్టుకొని లోకంలో నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన చేస్తున్నారు తప్ప దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఉద్దేశం మాత్రం ప్రపంచంలో ఏ మనిషికి లేదని ఇప్పుడు మనము ఈ పరిస్థితులను చూస్తే అర్థం చేసుకోవచ్చు కానీ నాటి కాలంలో ఇస్రాయిలీ యొక్క పరిస్థితిని దేవుడు వివరిస్తూ ఏమంటున్నాడు చూడండి మీకు చింత లేదు కనీసం యాకోపు సంతానపు వారు నశించిపోతున్నారని అందులో నుండి రక్షకుడు రావాలి కదా అని మీకు కనీసం అటువంటి ఆలోచన లేదు మీరు ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నారు సుఖవంతమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉంటున్నారు అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు కనుక ఈ విషయాలన్నింటినీ మనం పరిగణలోనికి తీసుకోగలిగితే నేటి కాలములో మనము ఏ విషయమై చింత కలిగి ఉండాలనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది దేవుని విషయమైనటువంటి చింతను మాత్రమే మనం కలిగి ఉండాలి లోక సంబంధమైనటువంటి చింతతో మనకు పని లేదు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన మన నిమిత్తము చింతించుచున్నాడు పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ ధ్యానం వాక్యం నుండి చూడండి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదో వాక్యం నుండి మీరు చూడగలిగితే ఆయన మన కొరకు చింతించుచున్నాడని మనము ఆయన విషయమై చింత కలిగి ఉండాలని స్పష్టముగా చాలా తేట తెల్లముగా మనకు అర్థమవుతుంది పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి చిన్నలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దేనులకు కృపానుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేనమనస్కులయ్యుండు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు లేక లక్ష్యము చేయుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మనలందరినీ దేవుడు చిన్నలుగా ఉండమంటున్నాడు చిన్నలారా పెద్దలకు లోబడి ఉండు పెద్దలెవరు మనకంటే పితరులు మనకంటే పూర్వీకులు వారికి లోబడి ఉండడి వారి అడుగు జాడలలో మీరు వెళ్ళండి క్రీస్తు మన కొరకు ఉంచిన మార్గములో నడుచుకోండి దేవుడు దీనులను చూస్తే పొంగిపోతాడు దీనులను చూస్తే ఆయన పొంగిపోతాడు అహంకారులను ఆయన ఎదిరించేస్తాడు అహంకారులను ఆయన త్రోసేస్తాడు దీనులకు కృప అనుగ్రహించును అహంకారులకు కృప అనుగ్రహించడాయినా దీనులకు కృప అనుగ్రహించును ఆయన దగ్గర కృప విస్తారంగా ఉంది జాలి చూపిస్తాడైనా దయ చూపిస్తాడైనా కనుక మీరు దీనులుగా ఉన్నప్పుడు మీకు కృప అనుగ్రహింపబడును ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉండండి మీ చింత యావత్ ఆయన మీద వేసేయండి అవును లోకంలో చాలా చింతలు మనలను పీడిస్తూ ఉంటాయి తెలుసో తెలియకు మీరు చేసినటువంటి అవివేకపు పనుల వలన ఎన్నో చింతలను మీరు కలిగి ఉండొచ్చు మీరు వేసినటువంటి తప్పటడుగుల వలన మీరు ఇప్పటికీ చింతలలో బంధింపబడి ఉండొచ్చు ఆ చింతలన్నిటిని ఆయన మీద వేసేయండి ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని ఎందుకన్నాడు ఆయన మీ చింత యావత్తు నా మీద వేయండి అయ్యా మీరు దీనులుగా ఉండండి మీరు నా కొరకు బ్రతకండి మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ప్రభు సమర్థుడు మీ చింతను తొలగించటానికి ఆయన సమర్థుడు కనుక మీరు దేని నిమిత్తం మాత్రమే చింత కలిగి ఉండాలంటే ప్రభువును గూర్చి ప్రభువు కార్యములను గూర్చి దేవుని రాజ్యము ఆయన నీతిని గూర్చి సువార్త నిమిత్తము సత్క్రియల నిమిత్తము మీరు చింత కలిగి ఉండండి అంతే తప్ప లోక సంబంధమైన మరే చింత మీ దరి చేరనివ్వకండి అపవాదిని ఎదిరించండి ఆ చింత యావత్తు ప్రభు మీద వేసేయండి మీరు ప్రభు కార్యముల నిమిత్తము చింత కలిగి ఉండండి ఇదే దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటే జీవితం మనదే భవిష్యత్తు మనదే పరలోకం మనదే క్రీస్తు ద్వారా నిత్యత్వాన్ని పొందటానికి నూటికి నూరు రూపాయల అవకాశం ఉంటుంది మనకు చక్కని నిర్ణయాలతో మీ చింతను మార్చుకోండి మీ చింతను మార్చుకోండి లోక సంబంధమైనటువంటి చింత నుండి బయటకు వచ్చేయండి దేవుని చింతలోనికి వెళ్ళిపోండి దేవుని నిమిత్తమైన చింత ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను అనేటువంటి ఆ గొప్ప ధైర్యాన్ని మనలో పుట్టిస్తుంది దేవుని సహాయాన్ని మనకిస్తుంది దేవుని కృపను మనకిస్తుంది ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రంథ దేన మనస్కూలుగా ఉంటారని దేవుని నిమిత్తమైన చింత మాత్రమే మీరు కలిగి ఉంటారని దేవుని కొరకు బ్రతుకుతారని ఈ సందేశము మీలో పూర్తిగా ప్రతిఫలించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడైన మా తండ్రి ఈ సమయం మీరు మాకు దయచేసిన అద్భుతమైన పాఠ్యాంశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతలు మీకు చెల్లిస్తున్నాము మీ బలిష్టమైన చేతి క్రింద దినమనస్కులుగా మేము ఉండి మీ చిత్తమునకు వ్యతిరేకముగా ఏమాత్రము మేము ఆలోచన చేయకుండా మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి సర్వసిద్ధముగా ఉండగల నిమిత్తము మాకు సహాయమును దయచేయండి మా తండ్రి మేము దేనులము మీ కృప కొరకు ఎదురు చూచుతున్నాము లోక సంబంధమైనటువంటి చింతలలో చిక్కుకునే వారముగా ఉండకుండా అపవాదని ఎదిరించి కేవలము మీ విషయములపై మేము మనస్సుంచి మిమ్మల్ని గూర్చినటువంటి కార్యముల నిమిత్తము చింత కలిగిన వారుముగా ఉండగలుగుటకు మాకు సహాయమును దయచేయండి మీ రాజ్యమును వెదకుటలో మీ నీతిని వెదకొటలో మీ కృపను మాకు మెండుగా అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ అటువంటి ప్రేరణతో ఇక మీదట జీవితకాలం అంతయు మీ మార్గంలో నడుచుకున్నటకు సహాయము చేయమని మిమ్మను ప్రార్థిస్తూ వేడుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైనా యేసు వారి పేరు మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన మీ ముందున్నది బైబిల్ గ్రంథమును పూర్తిగా నేర్చుకోవాలి ప్రారంభం నుంచి నేర్చుకోవాలి చక్కగా అర్థం చేసుకోవాలి పరిశోధనాత్మకంగా నేర్చుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కని అవకాశం ఎదురు చూస్తోంది అదే బీ లెర్నింగ్ బైబిల్ లెర్నింగ్ ఆన్లైన్ కమ్ కరస్పాండెన్స్ కోర్స్ మీకోసం సిద్ధంగా ఉంది ఆసక్తి కలిగిన వారు బైబిల్ నేర్చుకోవాలి అని ఆసక్తి కలిగిన వారు డిప్లొమా ఇన్ బైబిల్ అనేటువంటి కోర్సులో చేరి సంవత్సర కాలం అంతయు బైబిల్ని చక్కగా పాఠ్యాంశాల రూపంలో నేర్చుకొని మీ సందేహాలను నివృత్తి చేసుకొని బైబిల్ తెలిసినటువంటి సేవకులుగా బైబిల్ తెలిసినటువంటి విద్యార్థులుగా అనేక మందికి బైబిల్ని గురించి పరిచయం చేసేటువంటి సువార్థికులుగా మీరు మారటానికి చక్కని అవకాశం కనుక ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టోటల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో బీ లెర్నింగ్ అనేటువంటి ట్యాబ్ను మీరు క్లిక్ చేయగలిగితే మీకు తగిన వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి కొనకు వెంటనే త్వరపడండి కోర్సులో చేరండి బైబిల్ని చక్కగా నేర్చుకోండి ప్రకటనలు సమాప్తం మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము సదాకాలముతోడై నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ త్రిబుల్ సిక్స్ ధన్యవాదములు